ఓం శ్రీ మహాలక్ష్మీ నమః. అందరికీ నమస్కారం అండి. రేపు మకర సంక్రాంతి బుధవారం రోజున, మర్చిపోయి అయినా సరే దీనిని తిన్నారంటే ఇంటికి దరిద్రం పట్టుకుంటుంది, అప్పులు కష్టాలు చుట్టుకుంటాయి, పైసా కూడా మిగలదు. ఒకవేళ ఇలా చేస్తే కుబేరులు అవ్వడం ఖాయం. మనకి రేపు 14వ తారీఖున మకర సంక్రాంతి వస్తుంది. ఈ మకర సంక్రాంతి రోజున మర్చిపోయి కూడా ఇప్పుడు చెప్పేవి మాత్రం అస్సలు తినకండి. ఇలా కాని చేస్తే మీ ఇంటికి దరిద్రం పట్టుకుంటుంది. పండుగ రోజు మాత్రం అస్సలు ఈ విధంగా చేయకండి. రేపు బుధవారం వినాయకునికి ఎంతో ఇష్టమైన రోజు కాబట్టి అస్సలు ఈ పొరపాట్లని చేయకండి. వీడియోలోకి వెళ్లే ముందు మనం ఈ పండుగకి సంబంధించిన కొన్ని పురాణ కథలను తెలుసుకుని వీడియోలోకి వెళ్దాం. పండుగ రోజున రథం ముగ్గు వేస్తాం కదా, ఈ రథం ముగ్గు ఎందుకు వేస్తామంటే సూర్యుడు దక్షిణ దిక్కు నుంచి ఉత్తర దిక్కుకి ప్రయాణం చేస్తాడు కాబట్టి ఆ పండుగ నాడు మనం సూర్యుడు రథంలో ఇంట్లోకి వస్తున్నట్టు దానికి చిహ్నంగా మనం రథం ముగ్గు వేస్తాం. ఈ సంక్రాంతి రోజునే గంగానది భూమి మీదకి వచ్చిందట. పూర్వం సగరుడు అనే మహారాజు ఉండేవాడు. ఆయనకు వైదర్భి సైభ్య అనే భార్యలు ఉండేవారు. సైభ్య తనకు కుమారుడు జన్మిస్తే చాలని కోరుకుంది. వైదర్భి మాత్రం 60,000 మంది బిడ్డలు కలగాలని శివుణ్ణి ఆరాధించింది. సైభ్యకు ఆమె కోరిక ప్రకారం అసమంజుడు అనే కుమారుడు జన్మించాడు. కొద్ది కాలం తరువాత వైదర్భికి ఒక పెద్ద సొరకాయ లాంటి పిండం కలిగింది. అప్పుడు ఆమె మళ్లీ పరమేశ్వరుణ్ణి ఆరాధించడంతో కాయ లోపలి గింజలలా ఉన్న 60,000 మంది పుత్రులు జన్మించారు. వారంతా బలపరాక్రమంతులుగా ఎదిగారు. అయితే పెద్దల మీద గౌరవం, క్రమశిక్షణ లాంటివి ఉండేవి కాదు. ఒకసారి సగరుడు అశ్వమేధ యాగం చేస్తూ ఉండగా యాగ అశ్వం కనిపించకుండా పోయింది. 60,000 మంది సగరుడు కుమారులు అన్ని చోట్ల వెతుకుతూ పాతాళంలో కపిల మహర్షి ఆశ్రమం దగ్గర యాగాశ్వాన్ని చూశారు. కపిలుడే ఆ గుర్రాన్ని దొంగలించాడు అనుకుని ధ్యానంలో ఉన్న ఆ మహర్షిని ఇబ్బంది పెట్టడంతో ఆయన కోపాగ్నికి మాడి మసైపోయారు. ఈ విషయం సగరుడికి తెలిసి దుఃఖంతో రాజ్యాన్ని వదిలి అరణ్యానికి వెళ్లిపోయాడు. అసమంజుడు మాత్రం సోదర ప్రేమతో వారిని బ్రతికించాలని అనుకున్నాడు. స్వర్గంలో ఉన్న గంగానది ఆ బూడిద రాసుల మీదుగా ప్రవహిస్తే వారంతా బతుకుతారని తెలిసి గంగాదేవి కోసం చాలా కాలం పాటు తపస్సు చేసి కన్నుమూశాడు. అసమంజుడి కొడుకు అంశుమంతుడు అదే తపస్సును కొనసాగించాడు, కాని ఆయన వల్ల కూడా కాలేదు. ఆ తరువాత అతని కుమారుడు భగీరథుడు గోలోక శ్రీకృష్ణుడి గురించి తపస్సు చేసి పరమాత్మ అనుగ్రహంతో గంగమ్మను భూలోకానికి తెచ్చేందుకు వరం పొందాడు. అయితే గంగాదేవి భూలోకంలో పాపాత్ములు ఎక్కువగా ఉంటారని, వారంతా వచ్చి స్నానం చేస్తే ఆ పాపం తనకు అంటుకుంటుందని మనస్సులో ఉన్న సందేహాన్ని కృష్ణునికి చెప్పింది. అప్పుడు ఆయన ఎంతమంది పాపాత్ముల పాపం అంటుకున్నా ఒక్క భక్తుడు, మంత్ర ఉపాసకుడు, యోగ సాధకుడు గంగలో స్నానం చేస్తే చాలు, ఆ పాపాలన్నీ పోతాయని అన్నాడు. అలాగే గంగలో స్నానం చేసిన వారికి అత్యంత పుణ్యఫలాలు దక్కుతాయని మాటిచ్చాడు. ఆ తరువాత తనే స్వయంగా గంగను పూజించాడు. భగీరథుడు కూడా గంగమ్మను పూజించి భూలోకానికి గంగమ్మ దూకేటప్పుడు ఆమెను భరించే బాధ్యతను శివునికి అప్పగించాడు. భగీరథుని వెంట భూలోకానికి వచ్చింది కనుక భాగీరథి అయ్యింది గంగ. గంగా శంతనుడి కథ. ఇంద్రుని శాపం. క్షత్రియ వంశంలో పుట్టడం ఒక్కటే రాజవడానికి అర్హత కాదన్న గొప్ప నిర్ణయాన్ని తీసుకుని తొలిసారిగా అమలు చేసిన వ్యక్తి భరతుడు. ఇంతటి మహోన్నత వ్యక్తిత్వం కారణంగానే మన దేశానికి ఆయన పేరు పెట్టారు. తన 5 కుమారుల్లో ఎవ్వరికీ రాజ్యాధికారం చేపట్టే అర్హత లేదని నిర్ణయించిన భరతుడు రాజ్యానికి తగిన పాలకుడి కోసం అన్వేషించాడు. స్థిరచిత్తం, నిష్పక్షపాతం, సర్వజననీతకు మారు పేరైన భరతుడు చివరకు బృహస్పతి అక్రమ సంతానం విధాతను రాజుగా నిర్ణయించాడు. ఒకరోజు మతి భ్రమించిన బృహస్పతి తన సోదరుడి భార్య మమతను బలవంత పెట్టి లోబరుచుకున్నాడు. ఆ సంఘటనకు ఫలితమే విధాత జననం. భరతుడు ఎంపిక చేసిన విధాత ఎంతో విచక్షణతో గొప్పగా రాజ్యాన్ని పాలించాడు. విధాత తర్వాత 14వ తరం వాడు శంతనుడు. ఈయన కురు పాండవులకు ముత్తాత. పూర్వజన్మలో మహాభిషేకుడనే ఓ భక్తుడే శంతనుడిగా జన్మించాడు. గొప్ప భక్తుడైన మహాభిషేకుడు మరణం తరువాత స్వర్గానికి చేరుకున్నాడు. ఒకరోజు ఇంద్రసభకు గంగామాత వచ్చినప్పుడు ఆమెకి తెలియకుండా ఒంటిపై వస్త్రం జారిపడింది. ఇంద్రపురిలో నిబంధనల ప్రకారం అక్కడున్న పురుషులందరూ తలలు వంచుకోగా
మహాభిషేకుడు మాత్రం గంగను చూస్తూ ఉండిపోయాడు. ఈ అనాగరిక చర్యకు ఆగ్రహించిన ఇంద్రుడు, దేవలోకంలో ఉండే అర్హత నువ్వు కోల్పోయావు, తిరిగి మానవుడిగా జన్మించుమని శపించాడు. మహాభిషేకుడి చర్యలకు గంగ కూడా స్పందించడం పట్ల దేవలోకాధిపతి ఆమెను మందలించాడు. ఇది చాలా తప్పు. నువ్వు కూడా మానవ జన్మలోని సుఖదుఖాలను అనుభవించి నీ అహంకారం తగ్గిన తరువాత తిరిగి దేవలోకానికి చేరుకోమని ఆదేశించాడు. ఇంద్రుడి శాపం వల్ల శంతనుడిగా జన్మించిన మహాభిషేకుడికి పూర్వజన్మ జ్ఞానం లేదు. కాని గంగకు పూర్వజన్మ విశేషాలు గుర్తు ఉండటంతో శంతనుణ్ణి ఆకర్షించడానికి సమయం కోసం ఎదురుచూస్తూ ఉంది. శంతనుడు వేటకు వెళ్లేటప్పుడు తన ధ్యాసంతా గంగాతీరంలో జంతువులపై మాత్రమే ఉండేది. వేటలో అలసిపోయిన శంతనుడికి తన పరిచారికలు సపర్యలు చేస్తూ ఆహారం అందించేవారు. కాని ఒకరోజు పరిచారికలు లేకపోవడంతో శంతనుడు దాహంతో నీటి కోసం వెతుకుతూ ఉండగా సమయం కోసం వేచి చూస్తున్న గంగ స్త్రీ రూపం దాల్చి నది నుంచి బయటకు వచ్చింది. గంగ అద్భుత సౌందర్యాన్ని చూడగానే శంతనుడు ఆమెను మోహించాడు. తనను వివాహమాడమని గంగని వేడుకున్నాడు. వివాహం చేసుకోవాలంటే నేను ఏమి చేసినా, ఏమి చేస్తున్నావు, ఎందుకు చేస్తున్నావని ప్రశ్నించరాదనే షరతును గంగ విధించింది. అలా అడిగిన రోజు నీ జీవితం నుంచి శాశ్వతంగా వెళ్లిపోతానని చెప్పి వివాహం చేసుకుంది. అలానే మనం ఇదే సంక్రాంతి రోజు తర్పణాలని వదులుతాం. దీనికి సంబంధించిన ఒక కథ కూడా ఉంది, అది కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. కాకుల శబ్దం వినగానే చిరాకు పడతారు. కాకి యొక్క ముక్కు రంగు చూసి అసహ్యించుకుంటారు మరికొందరు. ఇంతటి అపఖ్యాతి ఉన్న కాకిని శనైశ్వరుడు వాహనంగా ఎలా పెట్టుకున్నాడు అని ఎవరికైనా సందేహం కలిగిందా? సంక్రాంతికి మరియు ఇతర సమయాలలో పితృదేవతలకు తర్పణాలు వదిలే సమయాలలో కాకులని వెతికి మరీ పిలుస్తారు. ఎప్పుడూ విసుక్కొని తిట్టుకునే కాకిని ఆ సమయంలో మాత్రం బుజ్జగిస్తూ అన్నం తినిపిస్తారు. మనుషులు చీత్కరించడం, పక్షులు కూడా వేరుగా చూడటం, ఇలా అనేక రకాల కారణం వలన కాకి సూర్యదేవునికి ఘోర తపస్సు చేస్తుంది. సూర్యుడు ప్రత్యక్షమై ఏమైంది అని అడుగగా అది దీనంగా తనని ఎవ్వరూ ఇష్టపడరని, గొంతు వింటేనే అసహించుకుంటారని తనకున్న సమస్యలన్నీ చెప్పుకుంటుంది. అన్ని పక్షులు కూడా దేవతలకు అనేక రకాలుగా ఉపయోగపడుతున్నాయి, వాహనాలుగా దేవతలు పెట్టుకున్నారు. కావున ఆ పక్షులన్నీ దేవతలకు దగ్గరగా ఉన్నాయి. నేనేమి పాపం చేశాను అని సూర్యుణ్ణి బాధపడుతూ అడుగగా సూర్యుడు జాలిపడి కాకికి రెండు వరాలు ఇస్తాడు. దేవతా సమానమైన వారు పితృదేవతలు. కావున ఎవరైనా మనుషులు భోజనం పెడితే అవి కాకులు తింటేనే పితృదేవతలకు చేరినట్టు, లేదంటే లేదు అని వరం ఇస్తాడు. అలానే రెండవ వరం ఏంటంటే తన కుమారుడైన శనైశ్వరుణ్ణి చూస్తే అన్ని జంతువులు పక్షులు భయపడుతూ ఉంటాయి. కావున ఆయనకు వాహనంగా ఉండమని శనైశ్వరుడు చాలా శాంత స్వభావుడు అని సూచిస్తాడు. అప్పుడు కాకి శనైశ్వరుడికి వాహనంగా ఉంటుంది. సంక్రాంతి రోజు, కనుమ రోజు మనం ప్రత్యేకించి దాన ధర్మాలు చేస్తాం. అలానే ఇదే సంక్రాంతి, కనుమ రోజు పితృదేవతలకు తర్పణాలు అర్పిస్తాం. ఇలా మనం తర్పణాలు అర్పించే సమయంలో కాకులను వెతికి మరీ భోజనం పెడతాం. కావున సంక్రాంతి అంటే కాకులకు కూడా ఎంతో ప్రత్యేకం. ఇప్పుడు మనం సంక్రాంతికి సంబంధించిన ఇంకొన్ని విశేషాలను తెలుసుకుందాం. సంక్రాంతి రోజు ముగ్గులు వేసి ఆవు పేడతో తయారు చేసిన గొబ్బెమ్మలు పెడతారు. ఆ గొబ్బెమ్మలకి పసుపు కుంకుమ పెట్టి బంతి పూలతో అలంకరణ చేస్తారు. మనం గొబ్బెమ్మలని, నాలుగు గొబ్బెమ్మలు ఒకే రకమైన సైజులో ఉండే గొబ్బెమ్మలను పెట్టి మధ్యలో ఒక పెద్ద గొబ్బెమ్మను పెడతాం. అసలు గొబ్బెమ్మలు ఎందుకు పెడతామంటే ఈ నాలుగు గొబ్బెమ్మలు కూడా గోపికలకు సంకేతంగా మనం భావిస్తాం. శ్రీకృష్ణుణ్ణి మనస్ఫూర్తిగా ప్రేమించి సర్వాంతర్యామిగా భావించి పూజలు చేసి శ్రీకృష్ణ పరమాత్ముల వారిలో ఐక్యం అవ్వాలని భావించి మోక్షం పొందాలని దృఢమైన సంకల్పం ఉన్న కాంతలు గోపికలు. శ్రీకృష్ణుడు తన భర్తగా నమ్మి తను తప్ప వేరే ధ్యాసలేని భక్తురాలు గోదాదేవి. ఆమె శ్రీరంగనాథుణ్ణి వలచి అతన్ని పెళ్లి చేసుకున్న భక్తురాలు. ఈ నాలుగు గొబ్బెమ్మలని గోపికలుగా భావించి మధ్యలో ఉన్న పెద్ద గొబ్బెమ్మని గోదాదేవిగా మనం భావించి ఈ సంక్రాంతి రోజు వేసే ముగ్గులో మనం ఈ గొబ్బెమ్మలను తయారు చేసి పెడతాం. అమ్మవారి దగ్గర విష్ణుమూర్తి ఆలయంలో ఎవరైతే ఆడవాళ్లు ముగ్గు వేస్తారో ఆ స్త్రీకి 7 జన్మల వరకు వైధవ్యం రాదు.
సుమంగళి గాని ఆ స్త్రీ మరణిస్తుంది. ఈ విషయం మనకి దేవీ భాగవతంలో బ్రహ్మాండ పురాణంలో ఉన్నది. ఈ సంక్రాంతి రోజు ముగ్గు వేసి ఆ ముగ్గులో గొబ్బెమ్మను పెట్టి గొబ్బెమ్మలోనికి అమ్మవారిని ఆవాహన చేసి పసుపు కుంకుమ బంతి పూలతో అలంకరించి ఆ గొబ్బెమ్మ చుట్టూ ఆడవారు ఆడిపాడతారు. ఇలా కాని చేస్తే ఉత్తముడైన భర్త వస్తాడని నమ్మకం. మనం సంవత్సరం మొత్తం ముగ్గులు వేసినప్పటికీ ధనుర్మాసంలో మాత్రం ప్రత్యేకమైన ముగ్గులు వేస్తాం. ఈ ముగ్గులు వేయడం వెనకాల చాలా రకాల పురాణ కథలు ఉన్నాయి. ఆ కథలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం చాలా మంది అప్సరకాంతలు ఉండేవారు. వాళ్ళు చాలా అందంగా ఉండేవాళ్ళు. వాళ్లల్లో ఆనందవల్లిక అనే ఒక అప్సర ఇంకా అందంగా ఉండేది. దాని కారణంగా ఆమె ఎంతో అహంకారంతో మిడిసిపాటుతో ఉండేది. ఆమెకి ఒకరోజు ఒక ఆలోచన వచ్చింది. తను భూలోకానికి అందంగా ఉంది కదా అని, అందరూ తననే చూస్తారు కదా అని ఆమె ఒకరోజు భూలోకానికి వెళ్దామనుకుంది. ఆమె భూలోకానికి వచ్చాక లేళ్లు, కుటీరాలు, సెలయేళ్లు, కోయిలలు, కుందేళ్లు ఇలా చాలా వాటిని చూసి ఎంతో ఆనందించింది. ఆ తరువాత ఒక ఆశ్రమం దగ్గర మునికుమారులు వేదాభ్యాసం అభ్యసించడం చూసి అక్కడికి వెళ్ళింది. ఆమె తన మువ్వలతో మొత్తం అంతా నాట్యం చేస్తూ అక్కడ తిరుగుతూ ఉంది. అయినా కూడా ఆ మునికుమారుల యొక్క దృష్టి ఆమె మీద పడకపోవడంతో ఆ కుటీరంలో ఉన్న చెట్ల యొక్క పూలను పండ్లను కోసి తొక్కేయడం ప్రారంభించింది. ఆమె చేసే చప్పుళ్ళకి ఆ మునికుమారులు వేదాభ్యాసం మీద ధ్యాస పెట్టలేకపోయారు. ఆ మునికుమారుల్లో ఒకడైన సుధాముడు ఆమె చేసిన నిర్వాకం మొత్తం చూసి కోపగించి ఆమెకి శాపం ఇస్తాడు. ఏమని శాపం ఇస్తాడంటే, పూజ కోసం మేము ఈ చెట్లన్నీ పెంచాము, ఈ చెట్ల యొక్క పుష్పాలన్నీ దేవుని యొక్క పాదాల చెంతకు చేరాలి, కానీ అవి నువ్వన్నీ కోసేసి నీ పాదాల దగ్గర నీ పాదాలతో వాటిని తొక్కావు కాబట్టి నీ అందం కూడా పాదాల కింద పడి నలిగిపోతుందని శాపమిచ్చాడు. ఆమెకి చేసిన తప్పు అర్థమయ్యి క్షమాభిక్ష కోరుకుంది. అప్పుడు ఆ సుధాముడు, నీ శాపం పోవాలంటే పార్వతీదేవికి తపస్సు చేయాలి అని చెప్పేసి చెప్పాడు. అప్పుడు ఆమె తపస్సు చేయగా పార్వతీదేవి ప్రత్యక్షమైంది. పార్వతీదేవిని శాపం నుండి క్షమాభిక్ష కోరింది. అప్పుడు పార్వతీదేవి, పూర్వజన్మలో నీవు ఒక కురూపివి, ఆ జన్మలో నీవు ప్రార్థించిన కారణంగానే ఈ జన్మలో ఇంత అందంగా అప్సరసలాగా పుట్టావు, కానీ ఇంత అందంగా ఉన్నానని నీ యొక్క అహంకారం వల్ల నీకు ఈ జన్మలో ఈ శాపం అనేది వచ్చింది. మునికుమారుల యొక్క శాపానికి తిరుగులేదు, కావున నేను ఏమీ చేయలేను, కాని నీకొక వరాన్ని ఇవ్వగలను. ప్రతి శుభకార్యంలోనూ, అలానే ప్రతి దేవాలయంలోనూ, ప్రతి పండుగలోనూ, ఇళ్లల్లో, దేవాలయాలలో, అన్ని చోట్ల కూడా నిన్ను అందరూ అలంకరించి పూజించిన తర్వాతే ఏ పనైనా ప్రారంభిస్తారు అని చెప్పి ఒక వరాన్ని ఇచ్చింది. అప్పుడు ఆ అప్సరస ఇంకొక వరాన్ని కోరింది. నేను ఏ పూలనైతే నా పాదాలతో తొక్కానో అదే పువ్వులతో నన్ను అలంకరించాలి అనే వరాన్ని కూడా కోరింది. పార్వతీదేవి తథాస్తు అంది. అలా పార్వతీదేవి ఆ అప్సరసకు ఇచ్చిన వరం కారణంగానే శివకేశవులకు ఎంతో ఇష్టమైన ఈ ధనుర్మాసంలో మన ఇల్లు యొక్క వాకిళ్ళని గోమయంతో అలికి రంగవల్లికలను వేసి రంగులతో తీర్చిదిద్ది ఆ రంగవల్లికలను మనం గొబ్బెమ్మలతో అలంకరించి ఆ గొబ్బెమ్మల దగ్గర మనం పసుపు, కుంకుమ, అక్షింతలు, బంతి పువ్వులతో అలంకరిస్తాం. ఆ తరువాత మనం ఆ ముగ్గుకి పూజ చేస్తాం. ఈ ముగ్గుని మనం రంగవల్లిక అంటాం. ఈ రంగవల్లికే శాపం పొందిన అప్సరస ఆనందవల్లిక. అలానే మనం ఈ ముగ్గు వచ్చేసరికి వరిపిండితో వేస్తాం. ఎందుకంటే ఈ సంక్రాంతి రోజు పొలంలో నుంచి వరి పంటలన్నీ మనకి చేతికి వస్తాయి కాబట్టి ఈ పొలాల్లో నుంచి క్రిమి కీటకాలు మన ఇంట్లోకి రాకుండా ఆవు పేడతో మనం కల్లాపు చల్లి చక్కగా అలికిన తర్వాత గుమ్మం దగ్గర మనం వరిపిండితో ముగ్గు వేస్తాం. ఈ విధంగా కాని చేస్తే ఒకవేళ క్రిమి కీటకాలు, పాములు, పురుగులు ఏమన్నా ఉంటే అవి మన ఇంటి దగ్గరికి వచ్చినా ఆ ఆవు పేడ వల్ల అవి మళ్ళీ తిరిగి వెళ్ళిపోతాయన్నమాట. లేకపోతే ఇంకా ధైర్యం చేసి ముందుకు వచ్చినా మనం వరిపిండితో ముగ్గు వేయడం వల్ల ఆ ముగ్గులో ఉన్న వరిపిండిని తింటూ ఉంటాయట. అలానే మనం ఈ ముగ్గు వచ్చేసరికి చుక్కలతో వేస్తాం కాబట్టి ఈ చుక్కల ముగ్గులు మనకి దేనికి సంకేతం అంటే ఆకాశంలో ఉన్న చుక్కల్ని మనం కలుపుకుంటూ ముగ్గులాగా మనం కింద భూమిపైన వేస్తామట. అలానే మనం ఈ ముగ్గులు వచ్చేసరికి తాబేలు ముగ్గని, కూర్మ ముగ్గు, చేప ముగ్గు, రథం ముగ్గులు ఈ విధంగా మనం వేస్తాం కదా,
ఈ ముగ్గులన్నీ కూడా దశావతారాలకి సంబంధించినవి. అలానే మనం అష్టదళ పద్మం, మారేడుదళం, నాగవల్లి ముగ్గు ఇలా రకరకాల ముగ్గులు కూడా వేస్తాం. అలానే మనకి ధనుర్మాసంలో వచ్చే వైకుంఠ ఏకాదశి రోజు, మనకి చివరి రోజుల్లో వస్తుంది కదా ఈ వైకుంఠ ఏకాదశి, ఈ వైకుంఠ ఏకాదశి రోజున మనకి స్వర్గద్వారాలు మనం ముందు రోజేమో మూసి ఉన్నట్టు వేస్తాం, వైకుంఠ ఏకాదశి రోజేమో స్వర్గద్వారాలు తెరిచి ఉన్నట్టు వేస్తాం. ఈ విధంగా ధనుర్మాసంలో వేసే ముగ్గులకి ఎంతో విశిష్టత ఉంది. ఇక వీడియోలోకి వెళితే, ఎవరైతే రేపు మకర సంక్రాంతి రోజున ఉదయాన్నే నిద్రలేచి పూజ చేసుకోకుండా మనం ఆహారాన్ని కానీ తీసుకుంటే వాళ్ళకి ఆర్థిక సమస్యలు చుట్టుముడతాయి. ఉదయాన్నే నిద్రలేచి సూర్య భగవానునికి నమస్కరించుకొని ఆ తరువాత మనం పూజ చేసుకున్న తర్వాత, రేపు బుధవారం కాబట్టి ముందుగా విఘ్నేశ్వరునికి మనం పూజ చేసుకుని ఆ తర్వాత మనం లక్ష్మీనారాయణులకు భక్తి శ్రద్ధలతో పూజ చేసుకున్న తర్వాత వాళ్ళ ముందు మనం పరమాన్నాన్ని నైవేద్యంగా సమర్పించి ఆ పరమాన్నాన్ని మనం ముందు ప్రసాదంగా స్వీకరించాలి. ఆ తర్వాత రేపు మనం వచ్చేసరికి మాంసాన్ని అస్సలు ముట్టుకోరాదు. ముందుగా దేవుని దగ్గర పెట్టిన ప్రసాదాన్ని స్వీకరించిన తర్వాత మనం ఇంట్లో చేసుకున్న పిండి వంటలని మనం స్వీకరించవచ్చు. అంతేకాని రేపు మాంసాన్ని పొరపాటున కూడా స్వీకరించమాకండి. అలానే ముందుగా విఘ్నేశ్వరునికి మనం పూజ చేసుకున్న తర్వాత, లక్ష్మీనారాయణను పూజించిన తర్వాతే మీరు ఏదైనా సరే తినండి. రేపు శనైశ్వరుని యొక్క తండ్రి సూర్య భగవానుడు మన ఇంటికి వస్తాడట. కావున రేపు ఎవరైతే మాంసాన్ని తింటారో వాళ్ళకి అష్ట కష్టాలని కలిగిస్తాడట. కావున మీరు అస్సలు ఈ మాంసాన్ని ముట్టుకోకుండా ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి దేవునికి పూజ చేసుకున్న తర్వాత ప్రసాదాన్ని స్వీకరించి పిండి వంటలని ఆరగించండి. ఈ విధంగా చేస్తే మీకు లక్ష్మీనారాయణుల యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా సిద్ధిస్తుంది, లక్ష్మీ కటాక్షం ప్రాప్తిస్తుంది. మీకు కానీ ఈ వీడియో నచ్చితే మీ ఫేస్బుక్ గ్రూప్స్లో, వాట్సాప్ గ్రూప్స్లో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలానే మరిన్ని భక్తి విశేషాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.